రేపు ఢిల్లీలో జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తా ఉన్నా. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎడల నిరసన తెలియజేయడానికి ఇది ఉత్తమమైన మార్గంగా భావించి నిన్న నిరసనను ప్రధానమంత్రి గారికి స్వయంగా తెలియజేస్తా ఉన్నా ఈ బహిరంగ లేఖ ద్వారా. దానికి ప్రబలమైనటువంటి కారణం ఏందంటే దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం జరిగే రోజులలో ఒకానొక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ కు సారథ్యం వహించే సమయం నుంచి దేశానికి స్వతంత్రం వస్తే ఏం చేయాలి, ఈ దేశం మనం ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, అసలు ఈ దేశంలో ఏం జరగాలి అనే చర్చలు స్వతంత్రం రావడానికి పూర్వమే చాలా రోజులు జరిగినాయి. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ ఆయన కూడా దానిలో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు చేశారు. ఎందుకంటే స్వాతంత్రం రావడానికి పూర్వం కూడా కొంతమంది మనకి ఇప్పుడే స్వాతంత్రం అవసరం లేదు, బ్రిటిష్ వాళ్ళు బాగా రైల్వే లైన్లు వేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉండ్రి. తెలంగాణ ఏర్పడే సమయంలో కూడా కొందరు సన్నాసులు అట్లే మాట్లాడారు. ఇది ఎప్పుడు కూడా మనకు చరిత్రలో కనిపించేది. అట్లాంటి వాళ్ళకి తెలియజెప్పడానికి స్వాతంత్రానంతర భారతావని ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ఆవిష్కరణలు చేయడానికి జరిగినటువంటి అనేక మేధో మదనాలు చర్చోపచర్చలు వాటి పర్యవసానంగా ఏ దేశమైనా సరే ఏ సమాజమైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అది స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు అయి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండాలి. దానికి కర్తవ్యాన్ని అప్పగించాలి. ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి అధ్యయనాలలో మేధో మదనాల నుంచి ప్రణాళికలకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరించాలి,